ఆత్మీయ భగవద్బంధువులైన హరికీర్తన మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో చాలా ఆనందకరమైనటువంటిది, మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి, మా అందరితో కలిసి మీరు కూడా పాల్గొన్నారు అనే భావన కలిగించేటటువంటి వీడియో ఇది. ఈ సమయం ఉదయమే 6 గంటలకి చాలా అద్భుతమైనటువంటి ఋషికేశలోని గంగానదిలో మేమందరం కూడా పుష్కర స్నానం చేస్తున్నటువంటి దృశ్యం అన్నమాట. మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ పుష్కరాలు అత్యంత అపురూపమైనవి. అందులో ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి గంగానదికి పుష్కర స్నానం అంటే మరి మా జన్మలో మేము ఇదే చేయడం. మీ అందరూ కూడా చేసినా చేయకపోయినా మీ అందరి గురించి మేమైతే ప్రార్థించాము. ఎందుకంటే మన భగవద్బంధువులందరూ కూడా చేసినట్లుగానే వారికి కూడా ఈ ఫలితాన్ని స్వామి అని మేము కోరుకున్నామన్నమాట. ఈ పుష్కర స్నానం చేస్తూ చూడండి, మా వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. ఈ సంవత్సరం మరి వైశాఖ శుద్ధ ద్వితీయ నాడు ప్రారంభమైంది ఈ పుష్కరం. ఈ పుష్కరాలు 12 రోజులు సాగుతాయి కాబట్టి నెక్స్ట్ మంత్ 3వ తారీఖుకి ముగుస్తాయి అన్నమాట, త్రయోదశి రోజున. ఈ పుష్కరాల్లో పుష్కర స్నానం చేయడం ఒక చక్కటి అనుభూతిగా మేమందరం అయితే అనుభవిస్తూ, పుష్కరాల కొరకే బృందావనంలో సప్తాహాన్ని ఎప్పుడో ఫిబ్రవరిలో అనుకున్న దాన్ని మళ్ళీ ఇప్పటికి పోస్ట్ పోన్ చేసుకొని మరి ఈ నెల అంటే ఏప్రిల్ 2023 15వ తారీఖు సప్తాహం ప్రారంభించుకుని 22వ తారీఖు ఉదయం పూర్తి చేసుకుని 22 సాయంత్రమే మేము టూరిస్ట్ బస్సుల్లో బయలుదేరి తెల్లవారేసరికే ఇక్కడికి వచ్చామన్నమాట. ఋషికేశ్ వచ్చి ఇక్కడ ఆగిన తరువాత మేమందరం కూడా మరి చక్కగా ఈ పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా, అంటే కొంతమంది లగేజ్ పెట్టుకున్నారనుకోండి, కొంతమంది పుష్కర స్నానం చేస్తూ ఉన్నారు, వారు వచ్చిన తర్వాత మిగతా వారు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానంలో పాల్గొని స్వామివారిని వేడుకొని మరలా, ఎందుకంటే ఇప్పుడు నా వయసు 60, నేను ఇంకా పాల్గొలేకపోతాను స్వామి, మాకు ఇంతవరకు ఉన్న జీవితంలో ఇప్పుడు ఇచ్చావు ఇదే 10,000 అని నేను నమస్కారం చేసుకుంటే, మరి మిగతా వారైతే వాళ్ళకి ఇంకా కాస్త శక్తి ఉందనుకోండి, మళ్ళీ వచ్చే పుష్కరాల్లో కూడా నీ దగ్గరికి వచ్చేలాగా అనుగ్రహించు, మరి గంగామాత అని వాళ్ళు నమస్కరించుకున్నారన్నమాట. ఈ విధమైనటువంటి భావం కలిగి ఉండేలాగా వీళ్ళందరికీ మేము సప్తాహంలోనే అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు మోటివేట్ చేయడం జరిగింది. ఈ పవిత్ర గంగానది పుష్కరాల యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా చాలా అనుభూతినిచ్చేటటువంటి ఈ పుష్కర స్నానం యొక్క వీడియో మీ అందరూ చూస్తారని అప్పుడు తీసి పెట్టానన్నమాట. చూడండి ఎంత దివ్యంగా, మీరు మొదటి నుంచి కనుక నా మాటలు వింటూ దృశ్యాన్ని చూసినట్లయితే అఖండ గంగా ప్రవాహం ఎంత వేగంగా అద్భుతంగా ప్రవహిస్తూ ఉందో, అసలు ఆ కొండలు మధ్యన అటు ఇటు మధ్యలో ప్రవాహం, అక్కడ సూర్యభగవానుడు ఉదయిస్తూ రావడం, ఆ దృశ్యాలన్నీ కూడా మాకు జీవితంలో చాలా అనుభూతినిచ్చినటువంటి మర్చిపోలేని మరపుకు రాని ఏ సందర్భంలో చూడండి, ఆ సూర్యభగవానుడు ఆ కొండల మధ్య నుంచి పైనుంచి వస్తూ ఉంటే ఈ దృశ్యం కన్నా కూడా చూసే మాకు చాలా అద్భుతమైన అనుభూతి అన్నమాట. బంగారు వర్ణంలో ఆయన మెరుస్తూ పైకి వస్తూ ఉంటే అలాగందరూ చూడండి అనుకుంటూ చూడడం, అయితే ఆ దృశ్యం 2 నిమిషాలే ఉంటుంది కదా, అందుకని మీ అందరికీ చూపించడానికి వీడియో చిన్నది చేయాలి కాబట్టి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా వచ్చేటప్పుడు అది ఆ చివరి నుంచి చూడండి, ఆ కొండల పాయ ఎంత దూరం అలా వెళుతూ ఉందో, కెమెరాకి అందినంత దూరం తీసాము. తర్వాత అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా గంగానది వద్ద స్నానం చేయటం, అక్కడ ఒక ఫోటో కావాలి అనుకోవడం, ఆ జ్ఞాపకాన్ని వాళ్ళు భద్రపరచుకోవాలనుకోవడం, మరి జీవితంలో మరలా రాని అనుభూతి అని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో అన్ని ఫొటోస్ తీయటానికి చేస్తూ ఉన్నాం అన్నమాట. తను నా ఫ్రెండు, నేను ఇలా చాలామంది ఎప్పుడూ కూడా బయటికి కదలని వాళ్ళు కూడా ఈసారి ఈ పుష్కర స్నానం కొరకే చాలామంది ఈ సప్తాహానికి రావడం జరిగిందన్నమాట. మామూలుగా భజనతో సంబంధం లేకపోయినా కానీ ఎంతో కొంత ఈ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా మా రావిపాడు తమ్ముళ్ళు వాళ్ళ గంగా స్నానం అయిపోయింది, చక్కగా వాళ్ళు మరలా ఒకసారి గంగామాత నమస్కారం చేసుకోవడానికి దిగారు. అప్పుడు ఉండండి మనకు జ్ఞాపకం ఉండాలి అనేసి నేనే ఆపి వాళ్ళని ఇలా తీసుకు వచ్చానన్నమాట. ఈ విధంగా ప్రతి వాళ్ళు అన్నమాట, మా బాలబకొంద కోలాటం వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వెంటనే ఇంకా వీళ్ళంతా ఇప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లోని కొన్ని దేవాలయాలు చూడడానికి వెళుతూ ఉన్నారన్నమాట. మేము తిరగలేని వాళ్ళం వచ్చి
మేము బస్సుల దగ్గర వెయిట్ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్తూ వాళ్ళందరినీ నేను గైడ్నిచ్చి పంపించాము. ఇట్లా ఎవరికి వాళ్ళే ఎవరి జ్ఞాపకాలు వాళ్ళవి పదిలంగా దాచుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా మా అప్పపురం భజన మండలి వాళ్ళు, అలా బాలకున్న వాళ్ళు అందరూ కూడా యంగర్స్ అంతా బయలుదేరి వెళ్ళిపోయారు. మేము కాస్త నడవలేని వాళ్ళం, బస్సుల దగ్గరికి వెళ్ళిపోయాం అన్నమాట. మరి మన ఛానల్లో మంచి మంచి ఈ సప్తాహం వీడియోస్ ఉన్నాయి, అందరు చూడండి. చివరి పిక్ మా శారద నీలిమాది.